రకంగా ఇంపార్షియల్ గా లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి పద్ధతి తీసుకొని రావడం ఫస్ట్ ఇంపార్టెన్స్ అండి. 4వ తేదీ నాటికి ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని ప్రజల్ని మనం రక్షణ కల్పిస్తా ఉన్నాం. రైట్. ఫైనల్గా భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత 2 వారాల పాటు కేంద్ర బలగాలతో భద్రతను కంటిన్యూ చేయాలి చాలా ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో అని చెప్పారు కదా. అంటే ఏం జరగవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ కానీ ఈసీ కానీ, ఏం జరగవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీకు మీ మీ విశ్లేషణ ఏంటి దాని మీద? ఎందుకు అంత సీరియస్ అలర్ట్ ఇచ్చుంటారు? అంటే అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు, మొత్తం గూండాలు రౌడీలు ఎక్కువ శాతం అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారు ఓటేయని ప్రజల మీద దాడి చేస్తారు, ఖచ్చితంగా దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది ముందు జాగ్రత్త చర్యలుగా వారు చెప్పడం జరిగింది. ఇది ముందు సజ్జల గారు మీరు చెప్పారు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం అని, అయ్యి 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన సలహాలు సూచనలతోనే కదా ఆంధ్రప్రదేశ్ ఇలా భ్రష్టు పట్టింది. అసలు ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం 1 ఆయన, 2 మీరు. 1 ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, 2 మీరు. మీరా మాట్లాడేది, సిగ్గుండాలి కేంద్ర ఎన్నికల సంఘం మీద నెపం పెట్టడానికి. సలహాదారులు ఉన్నారు, మంచి సలహాలు ఇవ్వలేరా? మంచి సలహాలు ఇచ్చుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ విధంగా ఉండేదా? ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? చేసిందంతా చేసి ఫ్యాన్ కాలిపోయిందన్న ఈరోజు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కి వాళ్ళ ఫ్యాన్ కాలిపోయింది. సో దాన్ని జీర్ణించలేకపోతున్నారు వాళ్ళు. అరే కాలిపోయింది అని బాధ పెడితే మీ బాధ వేరే వాళ్ళ మీద మీద నెట్టితే ఎట్లాండి సజ్జల గారు? మీరు ఇది మంచిదా? అంత సీనియర్గా ఉన్నారు మీరు, మీరు మాట్లాడిన మాటల మీ అవే ఇది. ఓటమి భయంతోనే, కేవలం ఓటమి భయంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టు ఈ ముందు జాగ్రత్త చర్యలు కేంద్ర బలగాలు ఉన్నాయి, ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తాట తీసేస్తారు ఎవరున్నా ప్రజల మీద చెయ్యి వేసినా సరే, ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి కల్పించినా సరే చాలా సివియర్గా ఉంటుంది పనిష్మెంట్. జాగ్రత్తగా ఉండండి, మీ అధికార పార్టీ నాయకులను నమ్మి చింద అనుచరులు పాపం బాధపడతారు. మీరు జైలుకి పోతే కాపాడే వాళ్ళు ఎవరు లేరు, గడిచిన 2-3 రోజులుగా ఒక డిమాండ్ అనుకోండి, ఒక సూచన అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి, కొన్ని పార్టీల నుంచి కూడా ఈ 20 రోజుల కోసమైనా, ఈ నెల ఇంకొక ఈ 4 రోజుల మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే డిమాండ్ వస్తూ ఉంది. లేకపోతే ఇది కంట్రోల్ చేయడం కష్టంగా ఉన్నట్టుంది. ఏమంటారు దీనికి మీరు భాను గారు? ఇది మా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఇప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మొత్తం అంటే ఎగ్జిక్యూషన్ బాడీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, అది మా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీతో కలిసి చర్చించుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు మాత్రం కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు భరోసా ఇస్తున్నాం, ప్రజలకు భద్రత కల్పించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘానికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఖచ్చితంగా వారు తీసుకుంటే చర్యల్లో భాగంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నా. రైట్. గఫూర్ గారు, ఈ రాష్ట్రపతి పాలన అనే ఆలోచన, ఎందుకంటే నిజంగా కూడా సిచ్యువేషన్ చేదాటిపోతుంది కదా, అలర్టే ఇస్తున్నారు కౌంటింగ్ తర్వాత కూడా 2 వారాలు ఉండాలి అనే పరిస్థితి ఉంది అని అంటే, అలా కోరుకోవడంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి, ఇప్పుడు ఒక దిక్కులేని శవాన్ని, దాన్ని ఈ దిక్కులేని శవం కుళ్ళిపోయింది, కంపు కొట్టింది, ఇది సాగనంపాలా అనుకుందామా? లేకుంటే ఆ దిక్కులేని శవాన్ని అమరవీరుని చేసి చాలా దేశం కోసం పోరాడిన యోధుడు అనేటువంటి పేరుతో సాగనంపాలని వస్తుంది. రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే అమరవీరుని చేయడం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అదేమి అండి, నేను వెంకటేష్ గారు విత్ సీరియస్ లుకే నేను చెప్పేది ఏంటంటే, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏం కాలేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వైసీపీకి అనుకూలమైనటువంటి అధికారులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చర్యలు వరుసగా ఎస్పీల తలలు లేచిపోయిన తర్వాత ఇంకెవడు ధైర్యం చేయలేడు. ఏమైనప్పటికీ పోలీస్ అలర్ట్గా ఉండి, ఇప్పుడు వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉద్దేశం ఏంటంటే మీరు ఎందుకు చెప్పలేదు ముందు అని అంటారు కాబట్టి వాళ్ళు ముందే రాసేస్తారు, సెన్సేషన్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు జీవిరెడ్డి గారు చెప్పినట్లుగా. కాబట్టి ఏమైనప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. పోలీసులు ఎవడైనా ఎక్కడైనా ఏ సైడ్ అయినా ఉన్నాడంటే అటువంటి వాని కాకి చొక్క ఇప్పించేసి ఇంటికి పంపించేటువంటి పద్ధతి